ఇప్పుడు ప్రస్తుతం మనకి వినిపిస్తున్న వార్త ఏంటంటే మేడం ఎవరైతే వైసీపీ మంత్రులు ఎక్కువగా తిట్టి అనవసరమైన వాటన్నిటికీ ఇన్వాల్వ్ ఉన్నారో ముఖ్యంగా రోజా గారు ఓడిపోయిన తర్వాత ఓటమి తర్వాత అసలు హైదరాబాద్లో కూడా లేకుండా చెన్నైకి షిఫ్ట్ అయిపోతున్నారని ఓడి ఓడిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు బయటకు కూడా రాలేదు అనేది ప్రచారం జరుగుతుంది దీనిలో వాస్తవాలు ఎంత ఉన్నా కూడా ఇంతవరకు మనం ప్రెస్ మీట్ కానీ ఈవెన్ ఓడిపోయిన తర్వాత ఆవిడ మాట్లాడటానికి కూడా నిరాకరించి వెళ్ళిపోయారు వీటిని ఎలా చూడొచ్చు అంటారు ఇది ఒక రకంగా రోజా ఎప్పుడో ఓడిపోతున్నానని రోజాకి తెలుసు ఓడిపోతాను అని ఓడిపోతానని తెలుసు ఓకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుంపటి పెట్టాడు సొంత పార్టీలో వాళ్ళే కుంపటి పెట్టారు అనేది కూడా తను జగన్మోహన్ రెడ్డికి చెప్తూనే ఉంది అతన్ని కంట్రోల్ చేయండి అతన్ని కంట్రోల్ చేయండి అతను నాకు పడని వ్యక్తుల్ని ఇక్కడ ఇన్ఛార్జిగా వేశాడు ఇదంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేశాడు అని ఆవిడ కంప్లైంట్ చేయటం కూడా జరిగింది చాలా పత్రికాముఖంగా కూడా ఆవిడ ఆవిడ బాధ వ్యక్తం చేశారు వెళ్ళగక్కింది సొంత పార్టీ వాళ్ళే నన్ను ఓడించడానికి సిద్ధమయ్యారు అది ఇది అని చెప్పి చాలా ఏ మాటగా మాట చాలా బాధపడింది అయితే ఇదంతా చూస్తుంటే ఏమైపోయిందంటే ఏమనిపిస్తుందంటే తాతకు పెట్టిన బొచ్చే తలాపనే ఉంది అని ఒక సామెత ఉంది మన పాత సామెత ఆ సామెతలాగా ఇప్పుడు రోజా పరిస్థితి ఎట్లయిపోయిందంటే చోట కట్టిలమ్మటం అంటారు కదా అలా అయిపోయింది ఏ నగిరిలో అయితే తను గెలిచిందో మళ్ళీ అదే నగ నగిరిలో రెండుసార్లు గెలిచింది మూడోసారి ఓడిపోయింది అయితే మామూలుగా కూడా అండి రెండుసార్లు గెలిచిన తర్వాత మూడోసారికి ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది పైగా జగన్మోహన్ రెడ్డి చేసిన అల్లకల్లోలం మామూలుది కాదు అది అసలు పరిపాలనే కాదు ఒక అరాచకం చేసి పెట్టాడు ఈ అరాచకం చేసిన తర్వాత ఈ అరాచకం నుంచి బతికి బట్టగట్టి గెలవడము అనేది అసాధ్యం రోజాకే కాదు ఎవరికైనా కష్టం అసలు జగన్ కూడా గెలవడేమో అనుకున్న పరిస్థితి ఉంది ఒక్క ఆరు నెలల ముందు గనక షర్మిలో వచ్చుంటే జగన్ కూడా గెలిచేవాడు కాదు అది వాస్తవం వివేకానందరెడ్డి మర్డర్ కేసు చాలా ప్రభావితం చూపించింది ఇది వాళ్ళొక్కళ్ళ మీదే ప్రభావితం చూపించలా ఎవరు జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళ మీద ప్రభావితం చూపించలా రాష్ట్రం మొత్తం అభ్యర్థుల మీద అది ప్రభావం చూపించింది ఓకే తనను ఎన్నుకున్న ప్రజల కోసం ఏం చెయ్యాలి అనే విషయాన్ని కూడా రోజే మర్చిపోయింది అప్పుడు కూడా అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చుని ఎంత గలాట చేసిందో మనం చూసాం సాటి మహిళా ఎమ్మెల్యేలని అరే నాలాంటి ఎమ్మెల్యేలే వీళ్ళు మహిళలే వాళ్ళని నేను ఇలా ఎగతాలు చేయటం ఎంతవరకు కరెక్టు బాడీ షేమింగ్ చేయటం ఎంతవరకు కరెక్టు అది బాడీ షేమింగ్ కాదు కదా నేను చేయాల్సింది నేను చేయాల్సింది విధానాల మీద పోరాటం చేయాలి ప్రజల కోసం పోరాటం చేయాలి ఇప్పుడు నువ్వు వాళ్ళ బాడీ షేమింగ్ చేసినందువల్ల ప్రజలకేమి ఒరిగింది ఏమి విధానాల మీద నువ్వు పోరాటం చేసినట్లు అసలు నువ్వు మొదటి నుంచి కూడా తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి కూడా నువ్వు ఏవైతే చేయకూడదో ఆ పనులే చేస్తూ వచ్చావు ఇప్పుడు ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళని పంచులుపి కొడతానన్నట్లు మాట్లాడింది రోజా చాలా ఎక్కువ ఎక్కువ మాట్లాడింది చాలా ఎక్కువ ఎక్కువ మాట్లాడి తను నేను ఇంత మాట్లాడాను కాబట్టి నాకు ఇంత ప్రాధాన్యత ఉంటుంది అని నమ్మింది అంత ప్రాధాన్యత లేకపోయేసరికి ఆమె ఒక రకంగా ఏంటంటే ఆ హతాసురాలు అయింది అంటారు కదా అలా అయ్యింది ఆమె ఆ ఆశల మీద నీళ్లు నీళ్లు జల్లినట్లు అయింది సరే దానిలో భాగంగా ఆమె చంద్రగిరిలో పోటీ చేసింది చంద్రగిరిలో పోటీ చేస్తే ఆ చంద్రగిరిలో అప్పుడు గల అరుణ్ కుమార్ గారు పో పోటీ చేశారు ఆవిడ చాలా సీనియర్ రాజకీయాల్లో ఉన్న ఆవిడ ఆవిడ లో ఆవిడకి చాలా మంచి ప్రాధాన్యత ఉంది పైగా ఆవిడ వ్యక్తిగతంగా చాలా డబ్బులున్న కుటుంబం వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఇప్పుడు ఆ రాజగోపాల్ నాయుడు అనే ఆయన శిష్యుడే చంద్రబాబు నాయుడు అసలు ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడిని అలా అంటే ఆయన ఆయన చాలా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆవిడకి గెలుపు చాలా ఈజీ అయింది ఆ సందర్భంలో ఆ వాస్తవ పరిస్థితులన్నింటినీ గమనంలోకి తీసుకోకుండా తెలుగుదేశం వాళ్ళే ఓడించారు అని ఆ రోజు పేచి ఆ స్కూల్కు ఉన్నది ఏంటి అంటే మీరు అబద్ధాలు చెప్పినా పర్వాలా మీరు మోసాలు చేసినా పర్వాల మాయలు చేసినా పర్వాలా ఎదురు పార్టీ వాడు బతికి బట్టగట్టకూడదు మా తమ్మురూలు అది దానికోసం మీరు ఏం చేస్తారో చేయండి వాళ్ళు ప్రజలకు అవసరమైన వాళ్ళైనా మాకు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళైనా సంబంధం లేదు ప్రజలకు సేవ చేసే వాళ్ళైనా సంబంధం లేదు కానీ వాళ్ళ మట్టుకు ఉనికిలో ఉండడానికి వీల్లేదు ఓకే అనే ఉద్దేశంతో ఆమెకి ఆ విధంగా ట్రైనింగ్ అంతా అలా జరిగింది ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే ఒక సందర్భంలో కొంచెం స్వేచ్ఛవాది రోజా తను కొంచెం స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడుతుంది అలాంటి రోజా తను ఏదో కొంచెం స్వేచ్ఛగా ఏవో స్టెప్పులు తీసుకోవాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడంట ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళాలని చూస్తున్నా ఇప్పుడు అది ఇప్పుడు ఏమో చూడాలి మరి సరే ఇలా ఉండేసరికి ఇక ఆమె పరిస్థితి చాలా కష్టమైన కష్టకాలంలో ఉండి మొత్తానికి అక్కడ పోటీ చేసింది గెలిచింది గెలిచిన తర్వాత ఇక ఆవిడని ఏ విధంగా వాడాడో జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వాడేశాడు ఫుల్గా వాడేశాడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటే ఆ ఎదురు మహిళలను మహిళల చేత తిట్టించటం ఏ పార్టీలో నుంచి వచ్చారో ఆ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ చేత తిట్టించడం నాట్ ఓన్లీ మహిళలు కదా మేడం ఈవెన్ కొడాలి నాని లోకేష్ని కూడా లోకేష్ని కూడా అసలు వీళ్ళు వాళ్ళని లేదండి నరం లేని నాలుగులాగా అయిపోయి భయము భక్తి లేకుండా సభ్యతా సంస్కారం లేకోకుండా ఉచితం ఉచితాను ఉచితాన్ని మర్చిపోయి ఇష్టానికి అవి భూతుల మంచా చెడ బాడీ షేమింగా ఏమీ సంబంధం లేకుండా తెలుగుదేశం నుంచి వచ్చిన కొడాలి నాని చేత తెలుగుదేశాన్ని తిట్టించడం చంద్రబాబు నాయుడిని తిట్టించడం తెలుగుదేశం నుంచి వచ్చిన రోజా చేతే తెలుగుదేశాన్ని తిట్టించడం ఇట్లా ఇవన్నీ చేసి ఆ అసెంబ్లీలో ఎట్లయినా సరే అల్లరి చేసి అసెంబ్లీ నుంచి గెంటి వేయబడేటట్లుగా చేసుకొని ఆ ఘటనను ఆధారం చేసుకుని హైకోర్టులోను సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఈమె పోరాటం చేసిన లాగా ఈవిడ చూపించుకొని మళ్ళీ పంతొమ్మిదిలో గెలిచింది మళ్ళీ గెలిచి పంతొమ్మిదిలో గెలిచింది కదా మళ్ళీ గెలిచిన తర్వాత మంత్రి అయింది మంత్రి అయ్యి కూడా ఏ రోజైనా నియోజకవర్గం వంక చూసావా నువ్వు ఇటు మంత్రిగా చేసింది లేదు అటు నియోజకవర్గానికి చేసింది లేదు మీరంతా జబర్దస్త్తుల్లో చేసుకోవటం ఫస్ట్ టర్మ్లో నీకు మినిస్టర్ ఇవ్వలేదు అప్పుడు శుభ్రంగా జబర్దస్త్ చేసుకుంటా ఉన్నాం ఇక్కడ నువ్వు కూర్చుని హైదరాబాద్లో కూర్చుని జబర్దస్త్ చేసుకుంటే నీ రాష్ట్రం నీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి ఎట్లా గెలుస్తావు నువ్వు సరే నీ జబర్దస్త్ మానిపించడం కోసమైనా సరే మినిస్ట్రీ మినిస్ట్రీ ఇచ్చాడు అది కూడా పర్యాటక శాఖ మంత్రి అది 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 కూడా చాలా నవ్వుల పాలైన పర్యాటక శాఖ మంత్రి దానిలో కూడా ఇప్పుడు ఈ రుషికొండకి బోడుగొండు కొట్టిన దీనికి ఈమె కూడా ఎంతో కొంత ఆ కేసు కనుక వెలికి వెలికి వస్తే గనక ఈమె కూడా శిక్షించబడుతుంది ఆ కేసులో అంటే ఈమె కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉంది శిక్ష సంగతి తర్వాత సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉంది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈవిడ ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా ఓడిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండను నేను వెళ్ళిపోతాను అని ఎవ్వరూ అనరు అక్కడే ఉండి పోయిన చోట వెతుక్కోవడం అంటారు గుర్తుందా ఏదైనా ఒక వ్యాపారం చేసి డబ్బులు పోగొట్టుకున్నారనుకో మళ్ళీ అదే వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలనుకుంటారు అలాంటిది మరి ఇప్పుడు ఈవిడ అక్కడ ఓడిపోయింది ఓడిపోయినప్పుడు అక్కడ ప్రజల్ని మళ్ళీ మెప్పు పొందాలి అక్కడ ఉండి పని చేయాలి ప్రజలకి అవసరమో అధికార పార్టీ చేత నీ నియోజకవర్గ ప్రజలకు పనిచేయాలి మనకు పని చేయడానికి ఎక్కడ వంగుతుంది మనకి నోరు మాత్రమే పనిచేస్తుంది బుర్ర పని చేయదు అందుకోసం నిన్ను అలా తయారు చేశాడు జగన్ రెడ్డి ఇప్పుడు నీ 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 పరిస్థితి ఏంటి ముందు నువ్వు వెనకీ మళ్ళీ ఇంకొకసారి అసలు హైదరాబాద్లో ఉండి జబర్దస్త్ చేసుకుందాము అనుకుంటే ఆ జబర్దస్త్ చేత జబర్దస్తోళ్ళని తిట్టించాడు జబర్దస్త్ వాళ్ళు ఆ పార్టీకి ప్రచారం చేయటానికి వచ్చారు మీ పార్టీకి ఎవరు ప్రచారం చేయట్లేదు అంటే ఏ వాళ్ళెంత అదో తొట్టి గ్యాంగ్ అన్నట్టు మాట్లాడింది మరి జబర్దస్త్ లోకి నువ్వు రామాకు తొట్టి గ్యాంగ్ అయ్యి వాళ్ళు తిట్టారు అది అయిపోయింది ఇప్పుడు ఇవిడ మద్రాసు వెళ్దాము అంటే మద్రాసు కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఆమెకి ఎందుకంటే రజనీకాంత్ని తిట్టింది కదా అవును రజనీకాంత్ సపోర్ట్ చేశారు టీడీపీకి సపోర్ట్ చేయాల ఆయన ఏంటంటే హైదరాబాద్ లాగా విజయవాడను కూడా తయారు చేయండి అని అన్నాడు చాలు కదా మేడం చంద్రబాబు గారు కి అభిమాని నేను అని మాట్లాడారు ఆయన ఆయన చేసిన పనులకి పనులకు అభిమాను అన్నాడు దానికి వీళ్ళకి కోపం వచ్చేసేసి రజనీకాంత్ని తిట్టాను ని తిడితే ఇప్పుడు తమిళనాడు వాళ్ళు ఊరుకుంటారు ని తిడితే ఇప్పుడు హైదరాబాద్ లో హైదరాబాద్ లో కూర్చొని ఏం చేస్తా నువ్వు ఇంకా ఇటన్నిటి బదులు బెటర్ ఏంటంటే నీ నియోజకవర్గంలోనే ఉండి నీకు ఇల్లు గిల్లు అన్నీ ఉన్నాయి అక్కడ నగరిలో అక్కడే కూర్చొని ఆ ప్రజల కోసం నువ్వు పనిచేయి మళ్ళీ ఎమ్మెల్యే అవ్వచ్చు లేదు ఇవన్నీ కాదు అనుకుంటే మలయాళం వాళ్ళకి ఇటన్నిటితోటి సంబంధం లేదు శుభ్రంగా కేరళ వెళ్ళిపోయి మలయాళ సినిమాలు చేసుకుంటా బ్రతకటము మలయాళంలో జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ ఏదన్నా వస్తే చేసుకోవడం తప్పితే ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా చేర్చుకుంటుందని నేను అనుకోను ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళని ఒక్కవేళ బీజేపీ చేర్చుకుంటాను అంటే పవన్ కళ్యాణ్ కూడా ఎన్ని తిట్లు తిట్టారు చంద్రబాబు నాయుడు అయినా ఆ చీపోండి వీళ్ళతో నాకేంటి అని తుడుచుకుని పోతాడు కానీ పవన్ కళ్యాణ్ అట్లా పోడు వాళ్ళని తీసుకురావటానికి వీల్లేదన్నాడు అనుకోండి మోడీ దగ్గర పవన్ కళ్యాణ్ బలం ఎక్కువ ఉందా రోజా బలం ఎక్కువగా పవన్ కళ్యాణ్ దగ్గర ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నీ దగ్గరే ఉంది ఇది పరిస్థితి అందుకే మనము ఎగిరిగిరి పడకుండా ఉంటే అధికారం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఎగిరి ఎగిరి పడకుండా ఉంటే మనకు భవిష్యత్తు ఉంటుంది అంతేగాని కొంచెం సంస్కారం అత్తారింటికి దారేది సినిమాలో రావు రమేష్ అంటాడు బ్రహ్మానందంతో నా దగ్గర నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కొంచెం సంస్కారం కొంచెం సంస్కారం అలా మరి మీరు మీ దగ్గర నుంచి ఒక సంస్కారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు ఒక సేవను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక మంచి మర్యాదను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవేమీ ఇవ్వకోకుండా ఇవాళ మీరు ఒక రకంగా సగం చచ్చిన పాములాగా తయారయ్యారు వైసీపీలో ఉన్న వాళ్ళంతా ఇవాళ కొడాలి నానికి ఇంటి దగ్గర ఆయనకి పోలీసు ఇది ఉంటుంది కదా ఎమ్మెల్యేకి అది తీసేసారు ఎమ్మెల్యే కాదు కాబట్టి తీసేశారు వేరే ఏమి అనుకోవడానికి లేదు అలాగే ఇప్పుడు శ్రీరెడ్డి చేత రోజాని తిట్టిస్తున్నాడు జగన్ ఇది వాస్తవం ఓకే ఇది వాస్తవం వసే రోజా ఎక్కడున్నావు రా బయటికి అని రంకెలేస్తుంది శ్రీరెడ్డి ఎందుకు ఎందుకు వేస్తుంది అంటే ఆ ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కలిసి మా జగనన్నను ఓడించారు వీళ్ళందరూ సరిగ్గా లేడు కాబట్టి మా జగనన్న ఓడిపోయాడు అంటుంది శ్రీరెడ్డి అదే జగనన్న సరిగా ఉంటే వీళ్ళు సరిగా ఉండేవాళ్ళు మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చేది అనేది ఆలోచించట్లా ఇదంతా తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది అందుకోసం ఏంటి అంటే ఎవరైనా సరే మన మర్యాదను పోగొట్టుకోవద్దు మన గౌరవాన్ని మనం పోగొట్టుకోవద్దు ప్రతి చోట మనకు ఒక ఒక గౌరవం ఉండాలి అంటే మనం గౌరవప్రదంగా ఉండాలి అది రోజా దగ్గర లేదు అనేది చాలా సందర్భాల్లో ప్రూవ్ చేసుకుంది ఇప్పటికీ ఇక ఓడిపోయింది కాబట్టి ఏం మాట్లాడట్లేదు కానీ తేరుకుని ఇప్పుడైనా సరే ఆ నియోజకవర్గంలో పనిచేస్తే జగన్ రెడ్డి జైలుకి వెళ్ళినా ఉన్నా వైసీపీ పార్టీ ఉన్నా లేకపోయినా సరే నీ నియోజకవర్గ ప్రజలకి నువ్వు సేవ చేసుకో